నవ్వేటోళ్ల ముందు జారి పడ్డట్టు ఉంది మోదీ యోగి సర్కారుల డబుల్ ఇంజన్ పాలన. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేడు ఆర్భాటంగా ప్రారంభించిన కేవలం 5 రోజులకే చిన్నపాటి వర్షానికి గుంతలమయమైంది. దీంతో రోడ్డు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇదేనా డబుల్ ఇంజన్ పాలన అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. రాష్ట్రాలకి కావాల్సింది ఇలాంటి పాలనేనా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ పాలన మళ్లీ నవ్వుల పాలైంది. డబుల్ ఇంజిన్ పాలన అంటూ గొప్పలు చెప్పుకునే వారికి బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే మూతోడు సమాధానంగా నిలుస్తుంది. ప్రారంభించిన 5 రోజులకే చిన్నపాటి వర్షానికి రోడ్డు గుంతలమయమైంది, ఎన్నో ప్రమాదాలకు కారణమైంది, ఎంతో మంది గాయాల పాలయ్యారు. డబుల్ ఇంజిన్ పాలనలో డబుల్ స్పీడ్ లో అభివృద్ధి చేస్తున్నామనే వారికి అభివృద్ధి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే దానికి చక్కని ఉదాహరణగా సోషల్ మీడియాలో సెటైర్లు వైరల్ అవుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలల ప్రాజెక్ట్ అంటూ గొప్పలు చెప్పుకుంటూ బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే అత్యంత వేగంగా ఆగమాగంగా నిర్మించారు. 296 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ప్రెస్ వే కేవలం 28 నెలల్లో నిర్మించారు. మొత్తం 14,850 కోట్లతో ఈ ఎక్స్ప్రెస్ వేను నిర్మించగా గడువు కంటే 8 నెలల ముందే పూర్తి చేశారు. కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్ సేఫ్టీ నిబంధనలు తుంగలో తొక్కి రోడ్డు వేశారు. గడువు కంటే 8 నెలల ముందే ప్రతిష్టాత్మకంగా రోడ్డును నిర్మించామని తెగ ప్రచారం చేశారు. జూలై 16న జలౌన్ ఖైత్రి టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బుందేల్ఖండ్ పరిధిలోని 7 జిల్లాల మీదుగా సాగే ఈ రహదారితో ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, తత్ఫలితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మోదీ చెప్పారు. ఇటీవల కాలంలో కురిసిన వర్షానికి ప్రధాని మోదీ ప్రారంభించిన బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వైపై కూడా చాలా ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొర్లింది. జాతీయ రహదారిపై ఓ చోట మొత్తం రోడ్డు కొట్టుకుపోయి ఖాళీ ఏర్పడింది, కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రారంభించిన 5 రోజులకే రోడ్డు ధ్వంసమైందంటూ ఫోటోలను ట్విట్టర్లో నెటిజన్లు పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మోదీ ప్రారంభించిన హైవే 5 రోజులకే ఇలా కొట్టుకుపోయిందంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. తమ పాలన ఇలాంటి హైవేలు కట్టలేదని ఎద్దేవా చేస్తూ పోస్ట్ పెట్టారు. మరోవైపు రోడ్డు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లు సెటైర్ విసురుతున్నారు. ప్రజల సొమ్మును రోడ్డు పాలు చేశారంటూ మండిపడుతున్నారు. రాష్ట్రాలకు కావాల్సింది ఇలాంటి పాలన అంటూ జనా సోచ్ అంటూ పోస్టులు పెడుతూ జనాలను జాగృతం చేస్తున్నారు.